బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీ సర్కార్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారని నారా లోకేష్ ఆరోపించారు. కొద్దిగా లేట్ అవ్వచ్చు కానీ న్యాయం తమ వైపే ఉందన్నారు లోకేష్. పసుపు జెండాన్నా టీడీపీ నేతలన్నా వైసీపీకి భయం పట్టుకుందన్నారు. పోరాటం ఆపొద్దని శాంతియుతంగా పోరాడాలని జైల్లో చంద్రబాబు సూచించినట్లు కూడా లోకేష్ వెల్లడించారు. చంద్రబాబుకు సంఘీభావంగా రేపు రాత్రి 7 గంటలకు లైట్లను బంద్ చేసి కొవ్వొత్తులు కాగడాలు మొబైల్ షార్ట్ ఫ్లాష్ లైట్లతో నిరసన తెలపాలని లోకేష్ పిలుపునిచ్చారు. వైసీపీ సర్కార్ వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును జ్యుడిషియల్ రిమాండ్ కు పంపారంటూ నారా లోకేష్ ఆరోపించారు. చంద్రబాబుని ములాఖత్లో కలిసిన తర్వాత అనంతరం లోకేష్ మాట్లాడారు. ఇక అక్కడ ఉన్న అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి అనిల్ లైవ్ లో సిద్ధంగున్నారు. అనిల్, దీపిక, కొద్దిసేపటి క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబుతో ఆయన కుటుంబ సభ్యుల ములాఖత్తు ముగిసింది. దాదాపు 45 నిమిషాల పాటు జైల్లో కూడా చంద్రబాబుతో కూడా భేటీ అయిన తర్వాత నారా లోకేష్ మీడియాతో మాట్లాడుతూ చాలా కీలక వ్యాఖ్యలను అయితే చేశారు. చంద్రబాబును అక్రమంగా 28 రోజుల పాటు నిర్బంధించారు. కేవలం ఇది వ్యవస్థలను మేనేజ్ చేసి మాత్రమే ఈ వైసీపీ ప్రభుత్వం చేయగలిగిందంటూ పదే పదే ఆయన చెప్పడం జరిగింది. ఖచ్చితంగా చంద్రబాబు అక్రమ అరెస్టు పైన మేము కృంగిపోవు, ఖచ్చితంగా న్యాయ పోరాటంతో మేము గెలుస్తామనే నమ్మకం మాకుంది. న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో కానీ ఖచ్చితంగా అంతిమంగా న్యాయమే ధర్మమే గెలుస్తుంది నిలుస్తుంది అంటూ కూడా లోకేష్ చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఏ తప్పు చేయకపోయినా అక్రమంగా లేనిపోని అవినీతి మరకలు చూపించి చంద్రబాబు పైన జైల్లో నిర్బంధించే ప్రయత్నం, ఆయన కట్టిపడేసే ప్రయత్నం అయితే చేస్తా ఉన్నారు. ఇది కేవలం తాత్కాలికమే, మా పోరాటం మరింత ఉధృతంగా చేస్తాం. మా నాయకుడు కూడా అదే అంశాన్ని, కృంగిపోవద్దు, అంతిమంగా న్యాయం ధర్మం రెండు గెలుస్తాయి నిలుస్తాయి కాబట్టి మన ప్రయాణం ఆ దిశగానే ఉండాలి, మన ప్రయాణం ఆగిపోకూడదు అంటూ కూడా మాకు మార్గ నిర్దేశం అయితే చంద్రబాబు చేశారు. ఏ తప్పు చేయని వ్యక్తి ఈరోజు చంద్రబాబు, ఆయన అకారణంగా 28 రోజుల పాటుగా కూడా నిర్బంధించి ఇబ్బందులకు గురి చేయాలని, మానసికంగా ఆయన ధైర్యాన్ని స్థైర్యాన్ని దెబ్బతీయాలనేది అధికార వైసీపీ లక్ష్యంగా ఉంది. కానీ అవేమీ ఎప్పటికీ జరగవు అంటూ కూడా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకవైపు న్యాయ పోరాటం చేస్తూనే మరొకవైపు ప్రజల్లోకి విస్తృతంగా ఈ అంశాలపైన మేము వెళ్ళబోతా ఉన్న ప్రజల మద్దతు ఇప్పటికే టీడీపీకి కనిపిస్తూ ఉంది. చంద్రబాబు ఏ తప్పు చేయలేదని ప్రజలందరూ కూడా నమ్ముతా ఉన్నారు. అందుకే ఈరోజు సిఐడి మొదట 3000 కోట్లని, ఆ తర్వాత 300 కోట్లని, ఆ తర్వాత 27 కోట్లని, రేపు ఏమీ అవినీతి చేయలేదని కూడా చెప్పబోయేది కూడా సిఐడి అనే అంటూ కూడా ఎవరైతే ఉన్నారో లోకేష్ చాలా కీలక వ్యాఖ్యలు చేశారు. అసత్యాలు అబద్ధాలు ఎక్కువ రోజులు నిలబడవు సమాజంలో, వాటికి విలువ ఉండదు, ఖచ్చితంగా న్యాయం ధర్మం గెలుస్తాయి నిలబడతాయి, ఆ దిశగానే మేము మా ప్రయాణం ఉంటుంది. ఎందుకంటే మా కుటుంబ సభ్యుల ఆస్తులను ఎప్పటికప్పుడు ప్రకటిస్తూనే వస్తున్నాం. మా పార్టీకి వచ్చే ప్రతి ఒక్క రూపాయి ఫండ్స్ వివరాలు కూడా ఏదైతుందో ఎన్నికల కమిషన్కు సమర్పించడమే కాకుండా ఆన్లైన్లో పెట్టి చిత్తశుద్ధితో ఉన్న పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అంటూ కూడా లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఇక న్యాయపరంగా వెళ్తున్నటువంటి అనేక అంశాలపైన కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఏసీబీ కోర్టులో ట్రయల్ ముగిసింది, తీర్పుకు సంబంధించి న్యాయమూర్తి రిజర్వ్ చేసిన నేపథ్యం ఉంది. అదేవిధంగా సుప్రీంకోర్టులో కూడా రేపు సోమవారం రాబోతా ఉంది. ఖచ్చితంగా మా వాదనలు వినిపిస్తాం, న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది. ఎందుకంటే చంద్రబాబు ఎక్కడా ఒక రూపాయి అవినీతి చేయడం కానీ ఒక తప్పు చేయడం కానీ ఆయన రాజకీయ జీవితంలో చేయలేదు. 45 ఏళ్ళుగా ఆంధ్రప్రదేశ్ తెలుగు ప్రజలకు ఏదైతుందో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, విభజన ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలుగు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పెట్టుకొని ఆయన పోరాటం సాగిస్తూ ఉన్నారు. లోకేష్గా ఆయన బిడ్డగా ఉన్నటువంటి నేను నిజంగా తప్పు చేసినా నన్ను కూడా జైలుకు పంపించేటటువంటి మనస్తత్వం వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి చంద్రబాబు, అలాంటి వ్యక్తి ఈరోజు తప్పు చేస్తాడని ఎలా అనుకుంటున్నారంటూ కూడా లోకేష్ చెప్పడం జరిగింది. కేవలం వ్యవస్థను మేనేజ్ చేసి ఈరోజు ఒక 28 రోజుల పాటు జైల్లో నిర్బంధించగలిగామనేది వైసీపీ భావిస్తూ ఉంది. కానీ త్వరలోనే మా నాయకుడు బయటకు వస్తాడు, ఎలాంటి మచ్చ మరక లేకుండా కూడా ప్రజాక్షేత్రంలో మేము ఎప్పుడూ ఉంటాము అంటూ కూడా లోకేష్ చెప్పిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఎవరైతే ఉన్నారో ముఖ్యమంత్రి పిచ్చి ఆలోచనలు పిచ్చి చర్యల వల్ల ఇలాంటి ఆనందాన్ని పొందుతూ ఉన్నారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ నేతలపైన జనసేన నేతలపైన పూర్తిగా అక్రమ కేసులు వేధింపులతోనే ముందుకు రాజకీయాన్ని చేయాలనేది ఆయన ఆలోచనగా కనిపిస్తూ ఉంది. అయితే జరుగుతున్న పరిణామాలపైన మా పోరాటం ఉంటుంది. రెండు పార్టీలకు సంబంధించి ఒక సమన్వయ కమిటీని కూడా త్వరలోనే ఎంపిక చేయబోతా ఉన్నాం. ఆ సమన్వయ కమిటీ ఎంపిక చేసిన తర్వాత వారు ఇచ్చేటటువంటి
ఏవైతే ఉంటాయో ఆదేశాలు కావచ్చు నిర్ణయాలు కావచ్చు వాటి అనుగుణంగా అటు జనసేన ఇటు తెలుగుదేశం పార్టీ కూడా ముందుకు వెళ్ళబోతా ఉంది. న్యాయపరంగా పోరాటం చేస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలంటూ కూడా మా నాయకుడు ఇప్పటికే దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా బాబుతో నేను అనే కార్యక్రమాన్ని కూడా ప్రజల్లోకి డోర్ టు డోర్ క్యాంపెయిన్ గా విస్తృతంగా తీసుకువెళ్తా ఉన్నాం. మోత మోగిద్దామనే నిరసన కార్యక్రమం ఇటీవల చేపట్టాం. అదే తరహాలో రేపు ఏదైతుందో రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 5 నిమిషాల వరకు కూడా ప్రతి ఇంటిలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా తమ ఇంట్లో ఉన్నటువంటి లైట్లను ఆపేసి ఇంటి ముందుకు వచ్చి ఒక క్యాండిల్తో కావచ్చు, వెలుగు కావచ్చు, లేదంటే ఒక టార్చ్ ఫ్లాష్ లైట్తో కావచ్చు, ఒక కాగడాతో కావచ్చు, ఒక 5 నిమిషాల పాటు చంద్రబాబుకు మద్దతుగా మీ నిరసన ఈ ప్రభుత్వానికి, ఈ గుడ్డి ప్రభుత్వానికి, వైసీపీ సర్కారుకు కళ్ళు తెరిపించేలాగా కూడా వెలుగులు చిమ్ముతూ కూడా మీ యొక్క నిరసన చేపట్టాలని కూడా లోకేష్ చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా మేము చేస్తాము, ఖచ్చితంగా ప్రజల్లోనే ఉంటాం, ప్రజలతో ముందుకు వెళ్తామంటూ కూడా లోకేష్ కీలక వ్యాఖ్యలు చేశారు. వాస్తవానికి ములాఖాతు తర్వాత చాలా అంటే అనేక అంశాలు, వాస్తవానికి ఆయన తండ్రి లోపల ఉండటం వల్ల మానసిక బాధ ఆవేదన ఉన్నప్పటికీ కూడా ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా పార్టీ అధినేత ఇస్తున్నటువంటి ఆదేశాలను పాటించాల్సిన బాధ్యత లోకేష్ పైన ఉన్నట్లు మనం స్పష్టంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆయన అదే విషయాన్ని కూడా మీడియా ముందు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రాజకీయంగా మా ప్రయాణం మరింత బలంగా ఉంటుంది, బలంగా ముందుకు వెళ్తామంటూ కూడా చెప్పాడు. మా ధైర్యాన్ని స్థైర్యాన్ని ఏమాత్రం కూడా ఇలాంటి అక్రమ చర్యలు మమ్మల్ని ఈ ప్రభుత్వ చర్యలు ఏమీ చేయలేవు. పోలీసులు లేకుండా ప్రజల్లోకి వచ్చే దమ్ము ధైర్యం ముఖ్యమంత్రి కానీ ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కానీ వైసీపీ నేతలకు కానీ లేదు. ఎందుకంటే ప్రజలే తిరిగి చీ కొట్టేయటమే కాదు తరిమి కొట్టే రోజులు కూడా దగ్గరలోనే ఉన్నాయంటూ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక ఏదైతుందో రాజకీయంగా కూడా జనసేన టీడీపీకి సంబంధించిన కమిటీ ఏదైతుందో కోఆర్డినేషన్ కమిటీ పైన త్వరలోనే నిర్ణయం తీసుకున్న తర్వాత కమిటీ కార్యాచరణ ఉంటుంది. దాని అనుగుణంగా మా రెండు పార్టీల ప్రయాణం ముందుకు సాగుతుందంటూ కూడా లోకేష్ స్పష్టత ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. న్యాయపరంగా ఉన్న అనేక అంశాలపైన ఎప్పుడు కూడా న్యాయ పోరాటం చేస్తూనే ఉంటాం. ఢిల్లీలో కూడా జాతీయ స్థాయిలో వివిధ రాజకీయ పార్టీల నాయకులను కలిసినప్పుడు వారు కూడా చెప్పడం జరిగింది, నాయుడు తప్పు చేయడు, ఎందుకంటే ఆయన చరిత్ర అలాంటిది అంటూ వివిధ జాతీయ పార్టీల నేతలు కూడా చెప్పారు. ఇక బీజేపీ పాత్ర ప్రమేయం ఇందులో ఉందా అని మీడియా మిత్రులు అడిగిన సందర్భంగా కూడా నేను ఆధారాలు లేకుండా మాట్లాడే వ్యక్తిని కాదు, ఖచ్చితంగా ఆధారాలు ఉంటేనే మాట్లాడతాను, ఏదైతే ఉందో న్యాయం గెలుస్తుందనే నమ్మకం ఉంది. వైసీపీ మాత్రం ముఖ్యమంత్రి మాత్రం ఖచ్చితంగా వ్యవస్థలను మేనేజ్ చేసి చంద్రబాబును అక్రమంగా 28 రోజుల పాటు మాత్రం నిర్బంధించగలిగారంటూ కూడా లోకేష్ చాలా ఘాటైన సూటైన వ్యాఖ్యలు అయితే ఈరోజు రాజమండ్రి వేదిక కూడా చేసిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తూ ఉంది. దీపిక, రైట్, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ.